పెట్టడానికి దైన్యంగా ముందుకొచ్చిన సంస్థ ఏదైనా ఉందంటే తెలంగాణలో ఒక్క తెలంగాణ వికాస సంస్థ అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అభివృద్ధి మీద చర్చించడం అంటే మాట్లాడడం అంటే వెనకడికి వేసే పరిస్థితి ఉంది ఇవాళ. కానీ ధైర్యంగా తెలంగాణ వికాస సమితి రండి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగాలలో ఎట్లెట్ల అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడెక్కడ జరగలేదు కూడా చర్చించుకొని పరిష్కారాలు కనుక్కొని ముందుకు పోదామని ధైర్యంగా ముందుకొచ్చిన ప్రజా సంఘం తెలంగాణ వికాస సమితిగా మనం గుర్తించాలి. కాబట్టి తెలంగాణ సమాజము ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా చాలా సామరస్యపూర్వకంగా, చాలా అనుబంధాలతో, సాంస్కృతికంగా, రాజకీయంగా, అదేవిధంగా ఎప్పుడు కానీ తెలంగాణ సమాజం లోపిడికి, అణిచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా అన్ని కులాలు మతాలు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పోరాడిన చరిత్రే మొత్తం తెలంగాణ యొక్క చరిత్రగా మనం చూడవచ్చు, గమనించవలసిన అవసరం మనకుంది. అదేవిధంగా ఇలాంటి సంస్థను, ఇలాంటి సమాజాన్ని ఇలా చిన్నాభిన్నం చేయడానికి, ఇక్కడ ఈ కలయికను భిన్నంగా ఛేదించడానికి, విభేదించడానికి కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ పార్టీ కానీ, మిగతా మత సంస్థలు కానీ చేస్తున్న రాజకీయ ప్రచారం వల్ల ఈ పట్టభద్రుల ఎన్నిక కానీ, ఇంకా కొన్ని ఎన్నికల సందర్భం కూడా లేని అంశాలను, ఎజెండాలో లేని అంశాలను ముందు పెట్టి ఒక ఉద్వేగబద్ధమైన వాతావరణాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా చాలా చెప్తున్నారు. ఈ ప్రతి రాష్ట్రానికి కూడా మనకు టీపీఎస్సీ ఉన్నట్టే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రిక్రూట్మెంట్ కమిషన్ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మొన్న ప్రకటన చేసిన తర్వాత 132,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉన్న తర్వాత అందరు కూడా గత టీవీలలో కూడా చూస్తున్న 10-15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అన్ని పార్టీలు తోకముడి చేసినారు. ఎవరేం మాట్లాడతలేరు. ఇప్పుడు లెక్కలు చెప్పంటే మాట్లాడారు, ఉన్న లెక్కల మీద చర్చ రమ్మంటే సిద్ధంగా లేదు. కాబట్టి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఉన్న టీపీఎస్సీ లాగిన వాళ్ళకున్న సర్వీస్ కమిషన్ బోర్డులలో ఇవాళ ఉత్తరప్రదేశ్ 2016 నుంచి 2020 జూన్ వరకు మొత్తం 22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 19,793. 20 కోట్ల మందికి మీరు ఇచ్చే ఉద్యోగాలు 20,000 లేవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీపీఎస్సీ నుంచి గత 6 సంవత్సరాలు నింపబడిన ఉద్యోగాలు 36,000. మీరు పరిపాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో మనకంటే ఎక్కువ జనాభా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఇలా చాలా గొప్పగా చెప్తున్న గుజరాత్ లో 9,766 ఉద్యోగాలు ఇచ్చినారు గత 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు. కాబట్టి లెక్కలు ముందర పెడితే చర్చకు రావడానికి సిద్ధంగా ఉండరు, ఆ దమ్ము లేదనేది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తీర్చడం కానీ, ఒత్తిడి చేయడం కానీ, విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ ఈ పార్టీలకు ఇక్కడ సాధ్యపడే అంశం కూడా మనం గమనించాలి. ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, విమర్శ చేస్తున్నారు. అసలు స్వయంగా మీ ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారే 10 రోజుల క్రితం ప్రకటించినాడు మొత్తం ప్రభుత్వ రంగ ఉద్యోగులు ప్రైవేటైజ్ చేస్తున్నామని. ఇంకా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు అడిగే హక్కు మీకు ఎక్కడదని నేను అంటున్నాను. అసలు ప్రభుత్వ రంగంలో ఉండొద్దని కోరుకుంటున్నారు ప్రధానమంత్రి. అట్లాంటి పార్టీ ఇవాళ వచ్చి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. కాబట్టి పట్టభద్రులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈనాడు ఇంతకుముందు దేశపతి గారు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని నిర్వీర్యం చేయాలని, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని కోరుకుంటున్నారు. ఇది చాలా అసమంజసము, చాలా అశాస్త్రీయమైనది కూడా మనం గమనించాలి. ఈనాడు తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ లేకపోతే మనకు జరిగే నష్టాన్ని కూడా మనం గమనించుకోవాలి. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు బీజేపీ వాళ్ళు. ఓటు లేచిండ్రు, రాష్ట్రాలు ఇవ్వలేదు, మేము ఇవ్వమని చెప్పినారు. తర్వాత ఇవాళ జరుగుతుంది ఒక్క రాష్ట్రం నుంచి మన జల వివాదాలలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక తీరుగా మాట్లాడతాడు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక తీరుగా మాట్లాడతాడు. ఆయన అక్కడ అది కరెక్ట్ అంటాడు, ఈయన ఇక్కడ ఇది కరెక్ట్ అంటాడు. కాబట్టి జాతీయ పార్టీల యొక్క ఏవైతే చేస్తాయో రాష్ట్రానికి మేలు చేసేవి కావు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మంచి మాట చెప్పినారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు వారు. కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా, మన అన్ని కూడా ప్రయత్నాలు కూడా మన తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, మన తెలంగాణ ఫ్లేవర్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగానే మనం ఉండాలి. ఈనాడు సమాజంలో ఉద్వేగాలకు కొన్ని కొన్ని విషయాలు ముందు పెట్టి అసలు విషయాలు మరుగుపరిచే ప్రయత్నం కూడా జరుగుతుంది. గాంధీని చంపిన వారిని ఇలా గాజు విగ్రహాలు పెట్టాలని పార్లమెంట్ లో స్వయంగా బీజేపీ ఎంపీ మాట్లాడారు, సాక్షి మాట్లాడారు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఇలా గాంధీ అహింసాయుత మార్గంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అట్లాంటి గాంధీ వీళ్ళకు వణికిరాడు. గాడిసే భక్తులు వీళ్ళు, గాడిసే వారసులు అయ్యారు మొత్తం కూడా, దేశం మొత్తం మీద కూడా మనం గమనించుకోవచ్చు.
సమాజంలో హింసని రెచ్చగొట్టి అలజడి సృష్టించి ఒక రకమైన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే పార్టీల పట్ల పట్టభద్రులు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం గమనించుకోవాలి. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క సామరస్యపు విలువల్ని, మనకున్న విశ్వాసాలని, మన అస్తిత్వాన్ని తప్పకుండా మీరు విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మీకున్నదాన్ని కూడా బేరీజు వేసుకొని ఈ ఎన్నికల సమరంలో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.